రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గ్రామ పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పనులు చేస్తే 5-6 నెలలుగా బిల్స్ రావడం లేదు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి చాలా మంది సర్పంచులు అప్పుల పాలయ్యారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్పంచులంతా హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. బిల్లులైనా టైంకి మంజూరు చేయండి, సూసైడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. మేము గెలిచినప్పటి నుంచెల్లే ఇప్పటి వరకు చాలా బాధలల్లా కురుకపోయినాము. కావున ఈ విధంగా ఎప్పుడుసుగా ఏ ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరి 7 నెలల నుంచెల్లే బడ్జెట్ విడుదల చేయక మాకు చాలాగా ఆర్థిక ఇప్పటి వరకు 7 నెలల్లో అంటే మాకు మా జేపీకి అచ్చటి నెలకు 6 లక్షల రూపాయలు, 42 లక్షల రూపాయలు మా బడ్జెట్ విడుదల కాలేదు. ఆ విడుదల కాకపోయేసరికి మా ఉన్న సఫాయి వారికి జీతాలు మరియు కరెంటు బిల్లులు మరియు ఊర్లే బ్లీచింగ్ పౌడరు వీధి లైట్లకు ఇబ్బంది కలుగుతుంది. కావున దయచేసి మాకు ఈ 46 లక్షలు తొందర విడుదల చేయాలని ప్రభుత్వాలను కోరుచున్నాం. చాలా వరకు మేము అప్పులు చేసి ఊర్లలో పనులు చేయించడం జరుగుతుంది. మాకు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక చాలా వరకు ఇబ్బందుల పాలవుతున్నాము. దయచేసి మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మా సర్పంచుల మీద కొంచెం దయ తలచాలని. బిల్లులు రాకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సర్పంచులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు వెంకటేష్ అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, సర్పంచులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎన్నికైనా పంచాయతీ దాదాపు 4 నెలల టైం పీరియడ్ పూర్తిగా వస్తుంది. ఇప్పటికీ కూడా సర్పంచులు వాళ్ళ అధికారాల కోసం కావచ్చు, నిధుల కోసం కావచ్చు ఫైట్ చేస్తూనే ఉన్నారు. 2019 జనవరిలో వీళ్ళు అధికార గ్రామ పంచాయతీ సర్పంచులు ఎన్నికైతే దాదాపు 7 నెలల తర్వాత చెక్ పవర్ వచ్చింది. కానీ తర్వాత మనకు వీళ్ళకు 2018 కావచ్చు 2019 కావచ్చు మనకు కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వీళ్ళు అధికారాలు చేపట్టారు. కానీ అప్పటి చేసిన పనులకు బిల్లులు రాకపోవడం కావచ్చు, తర్వాత వీళ్ళ గ్రామ పంచాయతీ నిర్వహణకు అవసరమైన నిధులు మంజూరు చేయడంలో కావచ్చు, రాష్ట్రం నుంచి కావచ్చు, కేంద్రం నుంచి కావచ్చు బిల్లులు రావడం లేదన్న ఆందోళన సర్వత్ర వ్యక్తం అవుతుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1200 పైచిలకు గ్రామ పంచాయతీలు. ఈ గ్రామ పంచాయతీల సర్పంచులు అందరూ కూడా ఒక్కొక్కరికి 10 లక్షల నుంచి దాదాపు 50-60 లక్షల నిధులు దాదాపు 5-6 నెలలుగా పెండింగ్ ఉన్నాయి. గ్రామ పంచాయతీ కోసం జీతాలు కావచ్చు, తర్వాత ఈ కొత్తగా ట్రాక్టర్లు ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చింది. ఆ ట్రాక్టర్లకు సంబంధించిన ఇన్స్టాల్మెంట్స్ కావచ్చు, వాటికి కావాల్సిన డీజిల్, డ్రైవర్ల వేతనాలు ఇవన్నీ చెల్లించలేక సర్పంచులు సతమతం అవుతున్నారు. ఇటీవలే మనకు ఈ నెల 9 తారీఖు రోజు మొత్తం కరీంనగర్ జిల్లాలోని సర్పంచులు అంతా పార్టీలకు అతీతంగా, అందులో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీల వాళ్ళు కూడా కరీంనగర్ కలెక్టరేట్ వచ్చి ఆందోళన చేశారు, ధర్నా చేశారు, తమ సమస్యలు పరిష్కరించాలని మెమోరెండం ఇచ్చారు. కానీ ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు తాజాగా మొత్తం జిల్లా సర్పంచులు అంతా కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. రేపు ఎల్లుండి హైకోర్టును ఆశ్రయిస్తాం. హైకోర్టును ఆశ్రయించి ఇటు కేంద్రాన్ని, రాష్ట్రాన్ని తమ బిల్లును మంజూరు చేసేలా కోర్టు ఆదేశించాలి. లేదంటే గతంలో చాలా మంది సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యకున్నారు. ప్రాణత్యాగం చేసేందుకు కారుణ్య మరణానికి మాకు అనుమతి ఇవ్వాలని చెప్పి కోర్టును కోరబోతుంటే కూడా సర్పంచులు ఒక డిసిషన్ ప్రకటించారు. ఆ డిసిషన్ కు సంబంధించి రేపు ఎల్లుండి వాళ్ళు కోర్టుకు వెళ్లేందుకు కూడా మొత్తం డాక్యుమెంట్ సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్క సర్పంచ్ దాదాపు 100,000 రూపాయలు అప్పులు చేసి ప్రజలు గెలిపించారు కాబట్టి ప్రజలకు వాళ్ళతోటి మాట పనద్దనే కారణంగా వాళ్లకు అప్పులు చేసి పనులు చేస్తున్నాం. కానీ ప్రభుత్వాలు మాత్రం తమకు నిధులు ఇవ్వడం లేదన్న ఆవేదన వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లాలో గతంలో ఇల్లంతకుంట మండలంలో కావచ్చు, తర్వాత ఇటీవల జగిత్యాల జిల్లాలో కావచ్చు ఒక 2 సర్పంచులు ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మంది ఈ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రతిరోజు మనకు కలెక్టరేట్ చుట్టూ కావచ్చు, పంచాయతీ ఆఫీసర్ చుట్టూ కానీ తిరుగుతారు. సాధారణంగా గ్రామ పంచాయతీల్లో ఏదైనా సమస్య ఉంటే ప్రజలు ఆందోళన చేస్తారు. కానీ విచిత్రంగా ఈసారి ఈ మొత్తం ఈ పాలకవర్గ ఏర్పడిన దగ్గరికి వెళ్ళి కూడా సర్పంచులే ఆందోళన బాట పట్టాల్సిన దుస్థితి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలి, సర్పంచులకు రావాల్సిన నిధులు విడుదల చేయాలి. అదేవిధంగా గతంలో తాము చేసిన పనులు, పల్లె ప్రగతికి సంబంధించిన పనులు కావచ్చు, తర్వాత శ్మశానవాడికి సంబంధించిన బిల్లులు కూడా మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అనిల్. థ్యాంక్ యూ వెంకటేష్.